హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నచ్చిన్ని వ్లాగ్ ఫస్ట్ వ్లాగ్ చూపించబోతున్నాను. ఎందుకనో గుడికి వెళ్ళాను కదా, ఫస్ట్ వ్లాగ్ తీయాలని అనిపించింది. ఇది వెళ్ళేదారి చాలా బాగుంది కదా, పచ్చగా. నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం. సాయంత్రం 5 అయింది, శీతాకాలం కదా, అందుకే సూర్యాస్తమయం బాగుంది కదా చూడడానికి కూడా. నాకు భలే అనిపించింది, అందుకే వీడియో తీయాలనిపించి తీశాను. ఇది ఎక్కడంటే పరిటాల అన్నమాట, అంటే విజయవాడ నుంచి కరెక్ట్గా 28 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు. మనకి రోడ్డు మీద వెళ్తుంటేనే ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. పరిటాల గ్రామం అన్నమాట, కృష్ణా జిల్లా. చాలా బాగుంటుంది, ఇది అభయ ఆంజనేయ స్వామి అన్నమాట. ఎప్పుడైనా సరే అలా వెళ్తే ఒకసారి దర్శించుకోండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్, ఇది నేనే ఫస్ట్ టైం కనిపించాను కదా మీకు. తర్వాత లోప ఇలా ఉంటుంది, తర్వాత వెళ్ళగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చిన్నది కింద. అలా వెళ్తుండగా కింద గుడి ఉంటుంది, గుడి పైన విగ్రహం ఉంటుంది 135 అడుగులంట. ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇదంట. చూసారా, విగ్రహం చుట్టూ కూడా పచ్చదనం చాలా బాగుంది కదా. మేమైతే దర్శించుకుని గద చూసారా ఎలా ఉందో, ఒక్క చేత్తో గద పట్టుకుని ఎడం చేత్తో కుడి చేత్తో మనకి అభయాన్ని ఇస్తాడనమాట నేనున్నానని. నిజంగా చెప్పడం కాదు కానీ చాలా బాగుంటుంది, వెళ్ళొస్తే కూడా చాలా మంచిదంట. మీరు ఎప్పుడైనా సరే అటు వెళ్తే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. తర్వాత పైన చూసిన తర్వాత కిందకి మెట్లు ఉంటాయి, ఇలా మెట్ల నుంచి వచ్చేస్తే లోపల ఇలా ఉంటుంది. వీడియో ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంది, నేను చూసుకోలేదు, తీయచ్చో తీయకూడదో కూడా తెలియదు, కానీ తీసానని మీ అందరికీ చూపించాను అంతే. ముందు అమ్మవారి గుడి, అలాగే సీతారాముల గుడి కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది.